నమస్తే వెల్కమ్ టు పోలింగ్ బూతుల దగ్గర అయితే డిప్యూటీ సీఎం గారిని ఉద్యోగులు తరిమి కొట్టిన సంఘటన అయితే చోటు చేసుకుంది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే పోలింగ్ బూత్ దగ్గర డిప్యూటీ సీఎం గారిని తరిమి కొట్టారు ఉద్యోగస్తులు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి సో అసలు ఏం జరిగి ఉంటారు నాకు మన పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో మాన్యుల్ గా చేసుకునేది దాని గురించి ముందు మనం మాట్లాడుకోవాలి పోస్టల్ బ్యాలెట్టు సర్వసాధారణంగా ఉపయోగించుకున్నవారు నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ అబ్బాయిగా నాకు ఒక ఐడియా ఉంది మా నాన్నగారు దాన్ని ఎట్లా వేసి దాన్ని పోస్ట్ చేసి కవర్ చేయడము ఇవన్నీ అయితే ఎప్పుడు ఎవరు వారు తీసుకొని చేసుకోవడము ఆ అప్లికేషన్ తీసుకోవడము సింబల్ గుద్దేసి మడత పెట్టాలి మడత పెట్టినప్పుడు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి జనరల్గా పేపర్ ఇలా ఉంటుంది కదా పేపర్ని నిలువుగా మడత పెట్టాలి ఎప్పుడు కూడా ఇట్లా అడ్డగా మడత పెట్టకూడదు ఎందుకు మట్టబెట్టకూడదు అంటే అంటే ఇది చాలామంది తెలుసు బస్ట్ మళ్ళీ నేను చెప్పు తెలుసుకున్నాను అడ్డగా మడతబడితే ఏమవుద్ది పైన మనం వేసుకున్న సింబల్ ఏదైతే ఉందో అది ఇలా ఫోల్డ్ చేయడం మళ్ళీ కింద ఉన్న కూడా పడిపోయే అవకాశం ఉంది అప్పుడు దానికి కన్సిడర్ చేయాలా దీనికి కన్సిడర్ చేయాలా తెలియక సత్వతం అవుతారు అందుకు దాన్ని ఎప్పుడు నిలువుగా ఇలా ఫోల్డ్ చేయాలి సో అట్లా ఉపయోగించుకున్నారు ఎప్పుడు లేదు ఈ సంవత్సరం ఐ మీన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చాలా అసలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎగబడ్డారంట ఓటు వినియోగించుకోవడానికి ఎలా మా ఒక్క ఓటు వేయిపోతున్న నష్టమే ఉందిలే అనుకోలేదు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఓటు హక్కుతో మనము మనం ఏంటో ప్రూవ్ చేద్దాం మనం ఏంటో చూపిద్దాం అనే కసిగా ఓటు వేయడానికి వచ్చినట్టు మాత్రం అనిపించింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా మా డిగ్రీ క్లాస్మేట్ గ్రూపుల్లో కూడా ఒక దగ్గర దగ్గర ఆరుగురు ఏడుగురు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పొద్దున్న అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు పొద్దున్న ఏడున్నర అలా వెళ్తే పదిన్నర పదకొండుకి కూడా వచ్చిన సందర్భాలున్నాయి బయటికి అంత క్యూ ఉన్నంట ఎప్పుడు వెళ్ళినా ఒక పావు గంట అరగంటలో వెళ్ళి వచ్చేసే వాళ్ళు టూ త్రీ అవర్స్ పట్టిందంట ఇంకో ఫ్రెండ్ అయితే తను ముందు వెళ్ళి జనాలతో తట్టుకోలేక ఎండకు భరించలేక మళ్ళీ వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం మూడప్పుడు వెళ్ళి ఆరుకు వచ్చాడంట వేసి ఆ పాజిటివ్ అవి తీసుకొని అంటే అంత కసిగా ఉన్నారు ఉద్యోగులందరూ కూడా మీకు ఇప్పటికీ అర్థమైపోయింది ఉద్యోగులు అంత కసిగా ఉండి ఓటు వేయడానికి కారణం ఏంటనేది సో ఖచ్చితంగా క్రెడిట్ టు కోటమే అయితే మొన్న ఇంకో మా కొలీగ్ చెప్తున్నాడు వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని వాళ్ళు ఇలాగ ఓట్ వెళ్తే ఆ స్థానిక ఎమ్మెల్యే ఏరియా పేరు చెప్పను వచ్చి అమ్మ అమ్మా ఎంత కావాలి చెప్పండి అమ్మ మీకు ఎంత అంటే మనిషికి ఎంత ఏమైనా ఇవ్వడానికి సిద్ధం అమ్మ మీరందరూ మనకి తెలుసు కదా అన్నగారికి వెయ్యాలి మీరు వద్దండి నమస్కారం బద్మాలతున్నాడు అని కాళ్ళ మీద పడిపోవడం అమ్మ ఒక్కసారికి అమ్మ మమ్మల్ని చూడండి అమ్మ ప్రభుత్వాన్ని చూడండి కదా నన్ను చూడండి అమ్మా లోకల్గా నేను కదా అంటే చూడండి ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో మాకు సంబంధం లేదు కనీసం నన్ను చూడండి అమ్మా నా వైపు చూసాను గెలిపించింది అమ్మా ప్రభుత్వం ఏమి ఉందిలేమ్మా అని బతిమాలకుంటున్నాడు ఎమ్మెల్యే కాలు మీద పట్టడం ఒకటే తక్కువ మంచి పని నేను ఒక న్యూస్ ఛానల్లో చూశాను చాటుగా ఒక మీడియా మిత్రుడు వీడియోస్ తీస్తున్నాడు చెట్టు చాటుకెళ్ళి కూడా చూపుతున్నారు మనకి వెయ్యండి అది చూసి సరేలే ఎవరికి వాళ్ళ ఫేవర్గా అలా చూపించుకుంటారేమో అనుకున్నాను ఈ ఎగ్జాంపుల్స్ ఇదొకటి మా ఫ్రెండ్ ఇంకోటి చెప్పాడు అదొక ఎగ్జాంపుల్ వాడికి అయితే నిజంగా అన్న నీ ఫోన్పే నెంబర్ చెప్పన్నా అన్న ప్లీజ్ అన్న వాళ్ళ మిస్సెస్ కూడా ఎంప్లాయ్ అన్న ఆవిడ గవర్నమెంట్ టీచర్ వీడు బ్యాంక్ ఎంప్లాయ్ అదో స్టేట్ బ్యాంక్ అని చెప్పన్నా మీకు మీ ఫోన్పే చెప్పినప్పుడు చెప్పన్నా లేదంటే క్యాష్ ఇస్తానన్న నీకు డౌట్ వస్తుందంటే బతుమలుతున్నారంట వద్ద అన్న వద్ం పర్లేదు అన్న ఏం లేదు వీళ్ళు మరి మేము వెయ్యిమని అంటే మళ్ళీ ఇష్యూ కదా గవర్నమెంట్ ఎంప్లాయ్స్ మీద మళ్ళీ ఇష్యూస్ చేస్తున్నారని చెప్పి అట్లాగా బయటకు వచ్చారు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వ్యవహారం ఏదైతే ఉందో తాడేపల్లిగూడెంలో స్వయాన డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి డైరెక్ట్గా ఉద్యోగులు ప్రశ్నించే స్థాయికి మీ ఇక్కడ ఏం పని మీరు ఎందుకు వచ్చారు మాకు నచ్చిన వాళ్ళు వేసుకుంటాం మీరు ముందు బయటికి నడవండి అనే స్థాయిలో కూడా మాట్లాడారంటే ఇంకేం వాల్యూ ఉండటం ఎంత రగిలిపోతున్నట్టు అప్పటికే అర్థం చేసుకోవాలి కదా అంటే ముందంతా ఎలా తెలుసమ్మా పోని వీళ్ళకి తెలియదు మొత్తం నాయకుడే చూశాడు నాయకుడే నొక్కాడు మేము నిమిత్తం మాత్రం మాకేం తెలియదు అంటారు ఏ మన నాయకుడిని ప్రశ్నించొద్దా చెప్పాలి కదా ఈ గడిచిన ఐదేళ్లలో ఒక్కసారైనా సార్ మీరు ఇలా చేయడం వల్ల అక్కడ స్థానికంగా ఇబ్బంది అవుతుంది సార్ సార్ స్థానికంగా మామది విసురుతున్నారు సార్ ఎగురుతున్నారు సార్ ఇది బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది సార్ అని ఒక్కడ చెప్పడా అంటే వీళ్ళు వీళ్ళ పని బాగుంది ఎలక్షన్ టైంలో ఏదో చూద్దాం పంచుదా లేరా పంచితే ఎవడరా ఇట్లాంటి మెంటాలిటీ ఉండబట్టి ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు కదా ఇదే ముందు నుంచి కూడా ఈ బతిమాలుకోవడం అక్కడ నాయకుడిని అధినేతని మా పార్టీని బతిమాలుకుంటే సార్ ఇట్లా మీరు ప్రవర్తించడం వల్ల ఇలా చేయడం వల్ల మాకు వెయిట్ ఉండట్లేదు మా నిధులు కూడా అటే మళ్ళించి మొత్తం సంక్షేమ బంధన కడుతున్నారు అభివృద్ధి లేదు స్థానికంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ వరకు ఓకే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంత పర్సంటేజ్ ఉంటారు లబ్ధి పొందిన వాళ్ళు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇన్ని ఇప్పుడు ఐదు కోట్లు రెండు కోట్ల కుటుంబాలు ఉన్నాయన్నారు మిగతా మూడు కోట్ల సంగతి ఏంటి ఎలా బతకాలి ఏంటి పరిస్థితి అంటే ఇవన్నీ ప్రశ్నించుంటే ఇప్పుడు బతిమాలుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా మరి ఇప్పుడైనా ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు మొన్న కూడా ఇంకో నియోజకవర్గంలో మా బాబాయ్ ఉన్నారు అందులో ఆయన రిటైర్ అయిపోయారు సో రిటైర్డ్ వాళ్ళతో పెన్షనర్స్ కదా ఆ స్థానిక ఎమ్మెల్యే మీటింగ్ పెట్టాడు ఆయన కూడా అదే మాట నేను మళ్ళీ పేరు చెప్పాను పేరు చెప్తే ఎందుకంటే ఆ పర్సన్స్ పేర్లు బయటకు వస్తాయి అయితే అయ్యా నేను మీకు ముప్పై ఏళ్ళుగా తెలుసు నన్ను చూడండి పార్టీ పరంగా కాదు నన్ను చూసి గెలిపించండి ఎక్కడికి వెళ్ళి ఇదే అభ్యర్థన ఎందుకు కదా మరి అది మీరు అన్నారంట మరి మీరు ఇండిపెండెంట్ పోటీ మీ ఓటేస్తామన్నారంట ఈ పెన్షనల్స్ అందరికొల్లో నో ఆన్సర్ అంటే మరి ఇవన్నీ తెలిసినప్పుడు ముందే ఒక లేఖ రూపంలోనో లేదంటే ఎట్లాంటి అభిప్రాయంతో ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళి నచ్చ నచ్చజెప్పడము

పార్టీ పెట్టిన తర్వాత ఆయన ప్రజా అదే ఓదార్పు యాత్ర చేశాక జైలుకు వెళ్ళడము నానా ఇబ్బందులు పడ్డము తర్వాత ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండడము అప్పుడు కూడా కొంత అవమానంగా ఫీల్ అవ్వడం ఒక్కసారిగా అలా జరిగినోడు పద వస్తే ఏమవుతుందమ్మా ఆటోమేటిక్ ఫీలింగ్ పెరిగిపోద్ది కదా ఇప్పుడు ఇది ఏమనిపిస్తుంది అంటే ప్రజలకి అప్పుడు యాక్టింగ్ చేశాడు అసలు నిజస్వరూపం ఇదే తనది అని చెప్పేసి ఇప్పుడు ఫీల్ బాగునివ్వండి ఇప్పటికే తెలుసుకున్నారు సంతోషం అదే రకంగా ఒకవేళ యాక్టింగ్ చేస్తే కూడా అదే యాక్టింగ్ కంటిన్యూ చేసిన ఈ సార్ నిజంగానే ఆయన అన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్థానాలు వచ్చేవేమో వచ్చేవి కదా అంతే కదా ఇప్పుడు అవి మిగతా వాటి మీదగా దృష్టి పెట్టి ఆయన ఇప్పుడు ఏదైతే తిరుగుతున్నాడో ఇలాగ కనీసం నెలలో ఒకసారి తిరిగినా చాలు ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి నెలలో ఒకసారి వచ్చారు తాడేపల్లి ప్యాలెస్ తప్ప ఎక్కడికి రాలేదు ఈవెన్ కోవిడ్ లో కూడా తను ఎక్కడ ఏది ఎలాంటిది తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రజలు కూడా బాధపడుతున్నారు అసలు ఏ రకంగా చూసాను అభివృద్ధి పరంగా అంత పెద్ద మహమ్మారి వచ్చినప్పుడు కూడా అన్ని రకాలుగా కూడా ఆయన ఏమన్నా అంటే ఆ ఒక స్టేట్మెంట్ మాత్రం ఇచ్చాడు ఆయన ఆ టైంలో మనం దీంతో సావాసం చేయాల్సి ఉంటది ఫ్యూచర్ లో కరోనా అయితే పోదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అంతే మిగతా అంతా సెంట్రల్లే చూసుకుంది కదమ్మా ఇప్పుడు సెంట్రల్లో కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు అంతగా విభేదించిన కారణం ఏంటంటే సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ స్టేట్ నుంచి కలిపి ఇచ్చి మొత్తం ఈయన ఫోటోలు వేసుకుంటే మరి సెంట్రల్ ఏముంది ఇవ్వట్లేదు మొత్తం ఈయనే వేస్తున్నారు మీ బిడ్డ వల్ల లబ్ధి పొందితే మీరే ఓటు వేయండి అని చెప్తున్నాడు ఇచ్చినట్టు మొత్తం ఇవ్వలేదు కదా మొన్న ఏదో దివాకరం ఒక షార్ట్ ఫిల్మ్ ఓటే ఇచ్చిన యాడ్ లాంటిది రిలీజ్ చూసారా ఒక బ్యాంక్ ఎంప్లాయీకి వాడు పాలాభిషేకం చేస్తాడు ఏమంటే నా డబ్బులు నాకు ఇచ్చాడు కానీ పాలాభిషేకం చేస్తే ఊరు ప్రజలందరూ తిడతారు మరి మన డబ్బులు మనకి ఇస్తున్నప్పుడు ఆయనకి ఎందుకురా మీరు పాలాభిషేకం చేస్తున్నారని అడుగుతారు ఆయన పాకెట్ లో ఇవ్వలేదుగా ఆయన ప్రాపర్టీకి సంబంధించింది ఆయన పేపర్ అయినా ఫ్రీగా ఇవ్వలేదుగా అని చెప్పి ఆ యాడ్ లో ఉంటుంది మీరు చూసారో లేదు మరి అలా ఉన్నారు జనాలు అబ్బా ఇచ్చాడు రా మనకి ఇస్తున్నాడు రా మన ఇంటి వరకు ఇచ్చేస్తుంది ఎవరు ఎవరో ట్యాక్సులు కడుతున్నాడువి మరి రేట్లు పెరిగిపోతే పర్వాలేదా ఈ పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లో పెట్రోల్ ఎంత ఉంది పక్క ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఎంత ఉంది చూడండి ఇక్కడ ఒక కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి చూడండి అక్కడ కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి చూడండి ఇక్కడ భూముల రేట్లు ఎంత ఉన్నాయి చూడండి అక్కడ భూముల రేట్లు ఎంత ఉన్నాయి చూడండి ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చు అని అనేవారు ఇప్పుడు తెలంగాణలో సెంటు భూమి అమ్మితే ఆంధ్రాలో ఎకరా కొనొచ్చు అనే స్థాయి దేని దేనివల్ల అంటారు ఇవన్నీ అప్పుడు చేసుకోకుండా ఇప్పుడు మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి ఉద్యోగులు చాలా ఉన్నారు అకస్ మచ్